హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఆఫ్టర్నూన్ 2కి అయితే బయలుదేరిపోయాను. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది మా మేనమామ గారి వల్ల అబ్బాయి రోహిత్. వాడిని నేను చిన్నప్పటి నుంచి లడ్డు లడ్డు అని పిలిచేవాళ్ళం. మా సిస్టర్స్ బ్రదర్స్లోకెల్లా వాడే చిన్నవాడు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నానంటే, ఆల్రెడీ మీరు టైటిల్లో చూశారు కదా, అమ్మ తమ్ముడు వసు విన్ను పాప అందరూ తిరుమలకి వెళ్తున్నారు. విన్ను పాపకి మొక్కుంది తిరుమల తిరుపతికి వెళ్ళడానికి. అన్నీ సర్ది పెట్టేసుకున్నారు. ఈవినింగ్ టైంలో ట్రైన్ ఉంది. సో ఆఫ్టర్నూన్ నా దగ్గరికి రోహిత్ని పంపించారు. నేను వెళ్తే వాళ్ళు ఇంకా బయలుదేరిపోవడమే. నేను ఎందుకు వెళ్తున్నానంటే, నాన్నకి చాతనవ్వట్లేదండి, తిరుమలకి వెళ్ళలేకపోయారు. సో నాన్న ఒక్కరే ఇంటి దగ్గర ఉంటున్నారు. ఈ మధ్య 6 మంత్స్ నుంచి నాన్నకి కాస్త బ్యాక్ పెయిన్ వస్తుంది. అందువల్ల లాంగ్ జర్నీ చేయలేనని చెప్పి నాన్న తిరుమలకైతే వెళ్ళట్లేదు. నాన్నకి ఇబ్బంది అవుతుందని అమ్మ ఒక 3 డేస్ వచ్చి వెళ్ళమని కాల్ చేసి చెప్పింది. అందుకే వెళ్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. 10 మెంబర్స్ వరకు తిరుమలకి బయలుదేరుతున్నారండి. మిగతా వారెవరు, ఇంకా హడావిడి అంతా ఎలా ఉంటుందనేది వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. మాట్లాడు. ముందు రోజే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నారు. ఫుడ్ ఒకటి ప్యాక్ చేస్తున్నాము. నేను వెళ్ళేసరికి చింతపండు పులిహోర చేశారు. ఇంకా రైస్ చల్లారిన తర్వాత ఇలా ప్యాక్ చేసాము. ఇంకిక్కడ అమ్మ చేతిలో ఉన్న మూటలు 2, మా విన్నగాని కోసం ముక్కిన 3. ఈ 2 మూటల్లో కాయిన్స్, మా విన్ను పుట్టినప్పుడు ఎంత వెయిట్ అయితే ఉందో ఆ వెయిట్తో కాయిన్స్ని హుండీలో వేస్తామని మొక్కారు. ఒకటి మా అమ్మ, మరొకటి వసువల్లమ్మ మొక్కి ముడుపు కట్టారు. గిఫ్ట్ బొమ్మ కొనుక్కో, అక్కడ పెట్టాకు బొమ్మ కొనుక్కో, బొమ్మ కొనుక్కో. ఇవి మా ఈ హుండీలో అయ్యేది. అమ్మ తమ్ముడు వసు విన్ను, వసు వాళ్ళ తమ్ముడు, ఇంకా మేనమామ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. మన వీడియోస్లో ఆల్రెడీ చూపించాను, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. అన్నయ్య వాళ్ళ బాబుకి కూడా మొక్కుంది ముడుపులు. విన్నగారు ముడుపు అందరు కలిసి వెళ్తున్నారు. జుట్టు పోతుంది. జేజకి ఇచ్చేసిరా, జేజకి ఇచ్చిరా, లడ్డూ తీసుకురాను. బాయ్ డోర్ కాడ ఒకసారి
ఇంట్లోంచి సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అయ్యారు. ఇంటి నుండి ఆటోలో డైరెక్ట్ స్టేషన్ వరకు వెళ్ళారు. ఇంకా పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, వదిన వాళ్ళు కారులో వెళ్తారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరుతారు కదా. ఈవినింగ్ 7కి కరీంనగర్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా 1 అవర్ ముందే వెళ్తే ఎవరి బెర్తులు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకుంటూ లగేజ్ సర్దుకోవడం అదంతా ఉంటుంది కదా. మరి వాళ్ళ జర్నీలో కొన్ని ముచ్చట్లు మనం కూడా చూద్దామా? ఇంకా లేట్ చేయకుండా ట్రైన్లోకి వెళ్ళి చూపిస్తాను. వీడు మా అన్నయ్య శ్రీధర్, వీళ్ళని శ్రేయాన్స్ అన్నయ్య వాళ్ళ బాబు. వాళ్ళిద్దరిని ఎత్తుకొని అన్నయ్యకి వచ్చినాడు. కింద అమ్మ, అమ్మక్క, ఇంకా వదిన, వసు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఉడిపోదు చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. వీళ్ళు నైట్ అంతా జర్నీ చేశాక మార్నింగ్ టైంలో వ్యూ ఎంత బాగుంది చూడండి. నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ 10 వరకు తిరుపతికి రీచ్ అయ్యారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కొండపైకి బయలుదేరారు. స్వామిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవండి. కొండపైకి వెళ్ళేసరికి 11:30 ఆ టైం అయింది. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వ్లాగ్లో మిగతా విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.